డాక్టర్ సతీష్ గారు తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదో ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి పరంగా పరంగా ల ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థల్లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల ఇరవై సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అలాగే లక్షల మంది విద్యార్థులకి కొన్ని వందల సెమినార్స్ ఇచ్చిన అనుభవంతో మేధావులతో లోతైన విశ్లేషణ చేస్తూ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమమే ఈ మేధో మదనం నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఈ రోజు కెరీర్ లో ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ లోకి వెళ్ళి డాక్టర్ చదవాలనుకునేవాళ్ళు నీట్ తో డాక్టర్ చదవాలి అనుకునేవాళ్ళు ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ కాలేజెస్ లో చదవాలి అనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు సతీష్ గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సతీష్ సతీష్ గారు చాలా మంది డాక్టర్ చదవాలి అని అనే అంబిషన్తో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు బేస్ నుంచే దాని మీద ఫోకస్ చేయడానికి ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది అంట అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో జాయిన్ అవుతుంది అంటే జనరల్ అండి అంటే మనం ముందు చూసి దానికి కొంచెం ముందుకు వచ్చినట్లయితే జనరల్గా టెన్త్ క్లాస్ పిల్లలు ఏంటంటే అన్ని సబ్జెక్టులు చదువుతారండి టెన్త్ క్లాస్ వరకు అంటే సైన్స్ సోషల్ లేకపోతే మ్యాథ్స్ అట్లా అన్ని చదువుతారు మేజర్గా లైఫ్లోనండి మన కెరియర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మేజర్గా ఒక మూడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయండి ఒకటి టెన్త్ తర్వాత ఒక స్టెప్ ఏంటి దేనికి వెళ్ళాలి ఎంపీసీకి వెళ్ళాలా బైపీసీకి వెళ్ళాలా హెచ్ఈసీకి వెళ్ళాలా సిఈఈసీకి వెళ్ళాలనేది ఒక స్టెప్ తీసుకుంటారంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ వస్తుంది మళ్ళీ మళ్ళీ కొంచెం అవుతారు వాళ్ళు ఏమని ఓహో నేను ఇంజనీర్ అయితే వాళ్ళ అయితే డాక్టర్ అయితే డాక్టర్ అవ్వాలా లేకపోతే ఏదో అగ్రికల్చర్ అయితే ఎక్స్ అయ్యా ఎక్స్వైజ్ మళ్ళీ గ్రాడ్యు మళ్ళీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ నేర అవుతారు చేసే నేను ఎంబీఏకి వెళ్ళాలా లేదా ఇంకోటి వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలంటే సో ఇక్కడ ఎక్కడన్నా ఒక మిస్టేక్ పడింది అనుకోండి ఒకవేళ ఏదైనా రాంగ్ మిస్టేక్ పడింది అనుకోండి అయితే లైఫ్లో ఒకసారి సరి చేసుకునే అవకాశం వస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువ రాదండి అంతే కదండి పైకి వచ్చేస్తూ ఉంటాడు కదే అలా మరి వెనకే అల్లెడు కదా మీరు ఇప్పుడు అర్జెంట్గా మీరు పదిహేడు సంవత్సరాల్లో వయసుకో లేకపోతే నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల్లో ఏజ్కి వెళ్ళి మళ్ళీ చదవాలని నేను మార్చుకుని చదవకోలేను కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నప్పుడు అండి టెన్త్ తర్వాత తీసుకునే టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండోది చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే అంటే మ్యాథమెటిక్స్ అంటే భయం కాబట్టి నేను బైపీసీ జాయిన్ అవుతాను అంటారు నిజంగా డాక్టర్ అవ్వాలని నేను బైపీసీ జాయిన్ అవుతున్నావా మ్యాథమెటిక్స్ అంటే భయపడి నువ్వు నువ్వు బైపీసీకి వెళ్తున్నావు అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది డెఫినెట్గా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఆలోచించుకోవాలండి ఎందుకంటేనండి మెడికల్ స్ట్రీమ్కి ఎవరైతే పిల్లలు ఏం చేస్తారో లాజికల్గా మీరు చూసుకున్నట్లయితేనండి మెడికల్ అనేది లాంగ్ జర్నీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఎవరో ట్రీట్మెంట్కి వెళ్లరు పీజీ చేయాలి అవసరమైతే సూపర్ స్పెషాలిటీ కూడా చేయాలి మొత్తం జర్నీ వచ్చి పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల పాటు చదవాలి ప్లస్ ఎక్స్పెన్సివ్ మెడికల్ ఒకవేళ మీకు ఎంబీ అంటే నేను ఒకటి అంటే వార్న్ చేస్తా ఇన్ఫర్మేషన్ చెప్తానండి వార్నింగ్ కూడా వార్నింగ్ కూడా కాదండి మెడికల్ కెరియర్ ఎంచుకుని విద్యార్థులకి పేరెంట్లకి నేను చెప్పే సలహా ఏంటంటే ఇండియాలో లక్ష మెడికల్ సీట్లు ఉంటే పీజీ సీట్స్ నలభై నుంచి నలభై రెండు వేలు మాత్రమే ఉన్నాయి ఈ నలభై నుంచి నలభై రెండు వేల పీజీ సీట్లలో క్లినికల్ మెడిసిన్స్ అంటారండి అంటే జనరల్ మెడిసిన్ కానీ సర్జరీ కానీ రేడియాలజీ కానీ డెర్మటాలజీ కానీ ఏవైతే మిగిలి ఉన్నాయో అవి చాలా తక్కువ ఈ నలభై రెండు వేలలో మనీని వేలు ఉంటాయండి మిగిలినవి నాన్ క్లినికల్ పీజీ సీట్స్ అంటారు అంటే అప్రాక్సిమేట్గా లక్ష మంది ఎంబీబీఎస్తో బయటకు వచ్చినట్లయితే పీజీ సీట్లు ఇరవై ఐదు వేలకు మించి లేవు ఈ ఇరవై ఐదు వేల పీజీ సీట్లలో గవర్నమెంట్ కాలేజీ సీట్లు చాలా తక్కువ అవసరమైతే అక్కడ డబ్బులు పెట్టుకుని మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ పీజీ సీటు మనం మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళడానికి సిద్ధపడాలి ఒకవేళ చాలామంది విద్యార్థులు చేస్తున్నట్టు మన ఇండియాలో మాత్రమే భారతదేశంలో మాత్రమే ఈ పరిస్థితి ఉంది మిగతా అన్ని దేశాల్లో కూడా ఎంబీబీఎస్ సీట్ల కంటే పీజీ సీట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకని డాక్టర్ అంటే పీజీ చదివి ఉండే కదా డాక్టర్ అంటాం మనం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ దగ్గర మీరు వెళ్తారా ట్రీట్మెంట్కి పీజీ చదివేడ పక్కన నాలుగు పేర్లు కనపడాలి ఏదో డిఎంఓ లేదా ఎఫ్ఆర్సిఎస్ ఇంకోటి 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 సో ఇండియాలో ఒక్క కంట్రీలోనే సిచ్యువేషన్ రివర్స్ ఎలాగా ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ పీజీ సీట్లు తక్కువ అందువల్ల చాలామంది లక్ష మంది ఎంబీబీఎస్ చదివితే ఒక పాతిక పాతిక వేల మంది క్లి క్లినికల్లో మెడికల్ పీజీకి వెళితే మిగిలిన డెబ్బై ఐదు వేల మంది ఖాళీగా ఉంటున్నారు డబ్బులు ఉన్నవాడు జాయిన్ అవుతున్నాడు డబ్బులు ఆగిపోతున్నారు సో అక్కడ కొంత ఫైనాన్షియల్గా ఉన్నటువంటి అవకాశాన్ని కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ పన్నెండు సంవత్సరాలు చదవాలని విషయం కానీ టఫ్గా ఉంటుందన్న విషయాన్ని కానీ పేరెంట్స్ చిల్డ్రన్స్ దృష్టిలో పెట్టుకోండి ఇది నేను వద్దని చెప్పట్లేదు మెడికల్ కెరీర్ మంచిదే కానీ ఈ విషయాలు తెలుసుకోమని చెప్తున్నాను అంతేనా మళ్ళీ నేను సతీష్ గారు మీరు ఎన్ని చెప్తున్నారంటే భయపడతారని అనుకోకుండా నేను కింద ఆ పాయింట్ కూడా మీకు యాడ్ చేశాను సరే ఇప్పుడు కమింగ్ ఏంటంటే మెడికల్ అంబిషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎలా చదువుకోవాలి ఏంటి అదే మెడికల్ నీట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అంతా నీట్ ఎగ్జామ్ వచ్చింది కాబట్టి రెండు వేల పదిహేడు నుంచి ఏదో ఒక స్టేట్ ఒక స్టేట్ అయితే ఎంసెట్ అని అలా పెట్టుకున్నవారు ఇప్పుడు అలా కాకుండా ఒకటే ఎగ్జామ్ వచ్చింది కాబట్టి చక్కగా ఏడు వందల ఇరవై మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి ఐదు వందల ఇరవై మార్కులకు మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటే క్వాలిఫై అయిపోతారండి మెడికల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెవెన్ ట్వంటీ మార్క్స్కి కూడా ఒక వన్ ట్వంటీ వన్ ఫైవ్ మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారు మీ దగ్గర డబ్బులు ఉంటే పాతి లక్షల సంవత్సరానికి కట్టగలిగితే మెడికల్ సీట్ వచ్చేస్తాది మెడికల్లో సీట్ రావడం అనేది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మీరు మర్చిపోండి చాలా సీట్లు మిగిలిపోతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు మెడికల్ సీట్ అంటే గ్రేట్ కదా ఆ సీట్ రావడం కష్టం కదా మీరు సంవత్సరానికి పాతి లక్షలు కట్టగలిగే పరిస్థితుల్లో ఉంటే డీమ్ యూనివర్సిటీలో మీరు మెడికల్లో ఏడో నలై మార్కులకు నూట పాతి మార్కులు వస్తే సీట్ వచ్చేసినట్టే మంచి మంచి కాలేజీ సీట్ వచ్చేస్తాయి మెడికల్లో సీట్లు మిగిలిపోయి విపరీతంగా నాలుగో రౌండ్ ఐదో రౌండ్ మాపప్ రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ అని వంద రకాల రౌండ్లతో వంద స్టేట్ గవర్నమెంట్స్ రౌండ్స్ స్టేట్ కౌన్సిలింగ్ సెంట్రల్ కౌన్సిలింగ్ అని సీట్లు అనేవి చాలా మిగిలిపోతున్నాయి ప్రతి సంవత్సరం ఫిలప్ అవ్వట్లేదు సీట్ల గురించి మీరు భయపడక్కర్లేదు డబ్బులు ఉంటే డబ్బులు లేకుండా మెరిట్లో కొట్టాలి వాళ్ళ గురించి మనం ఆడుకోవాలి డబ్బులు నుండి పాతి లక్షలు కడతా అన్నట్టు పెద్ద ఇష్యూ లేదండి ఎక్కడ చేసినా కూడా అక్కడికి ఆ నూట పాతి మార్కులు వచ్చేస్తా అండి రెండు మార్కులు పెద్ద కష్టం కాదు పెద్ద అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది సరే మెరిట్లో సీట్ తెచ్చుకోవాలి ఎంబీబీఎస్ అనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే అండి ఐఐటీ ఎగ్జామ్కి నీటి ఎగ్జామ్కి ఉన్న ఒక డిఫరెన్స్ చెప్తే ఆటోమేటిగా మీకు నీటి గురించి ఉన్న అడ్వాంటేజ్ మీకు తెలుస్తుంది అండి ఐఐటీ ఎగ్జామ్ ఏదైతే మీకు ఐఐటీకి వెళ్ళాలంటే ఐఐటీ అడ్వాన్స్డ్ రాయాలండి ఎన్ఐటీలకు వచ్చి మెయిన్స్ రాస్తారు జనరల్గా ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే పదిహేను నుంచి ఇరవై రెట్లు టఫ్గా ఉంటుంది ఐఐటీ అడ్వాన్స్డ్ చాలా టఫ్గా ఉంటుందండి ఎగ్జామ్ ఐఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అదే ఐఐటి మెయిన్స్ అంటారండి మెయిన్స్ అంటే ఎన్ఐటీకి వెళ్తారండి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి సీబీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎన్టీఏ ఎగ్జామ్ అంటారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఆ పేపర్ ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ ఈ నీట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేది ఎవరంటే సిబిఎస్ఈ వాళ్ళే అది కండక్ట్ చేసే ఏజెన్సీ ఎవరైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారండి వాళ్ళకు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పేపర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ బాగా టఫ్గా ఇవ్వద్దు ఇంటర్మీడియట్లో పిల్లలు ఏదైతే చదువుతారో అందరి పిల్లలకు ఎక్కువగా ఆపర్చునిటీ రావాలని ఉద్దేశంతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ ఇంటర్మీడియట్ సిలబస్ కాన్సెప్టులుగా ఎవరైతే బాగా చదువుతారో దానికంటే ఒక థర్టీ పర్సెంట్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ టఫ్గా ఇస్తారు తప్ప ఐఐటి ఎగ్జామ్ లాగా పది రెట్లు పదిహేను రెట్లు టఫ్ ఉంటుంది అంటే సో ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి చదవాలి ప్రాబబిలిటీ అండి అందరూ చదవాల్సిన అవసరం లేదు వందకి ఎప్పుడు నలుగురు ఐదు ఎప్పుడు ఉంటారు మెరిట్ మీరు పక్కన పెట్టండి నీట్ ఎగ్జామ్ అలా కాదండి పర్ఫెక్ట్గా కానీ మీరు టెన్త్ వరకు సీబీఎస్ఈ సిలబస్లో చదివి మంచి స్కూల్లో కానీ టెన్త్ క్లాస్లో మీరు చదివి ఉంటే ఎటువంటి నీట్ ఫౌండేషన్ లేకపోయినా కూడా చక్కగా లెవెన్త్ ట్వెల్త్లో కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు మూడో పాయింట్ ఎలా చదవాలి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నది మన టాపిక్లోకి వచ్చినట్లయితే జనరల్గానండి చాలా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మనకి ఫిట్జీ అని ఆకాశను నారాయణ అని చైతన్యాను లేకపోతే అలీనను రెజనెన్స్ అని చాలా ఉన్నాయి అలాగే సీబీఎస్ఈ కాలేజెస్ కూడా ఉన్నాయండి మనకి మనకి సిటీలో కానీ వేరే చోటగానే ఉన్నాయండి ఇది సిలబస్ ఎప్పుడు కూడా అంటే సిబిఎస్ఈ సిలబస్ బేస్ మీద ఉంటుందండి ఏది నీట్ ఎగ్జామ్ అనేది సో జనరల్గా స్టేట్ సిలబస్ కూడా మోరల్ లో సిబిఎస్ఈ సిలబస్ దగ్గరగా ఉంది కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే సీబీఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో లైన్ టు లైన్ ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకోగల పరిస్థితి ఉన్నట్లయితే ఏడు వందల ఇరవై మార్కులకి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మార్కులు వచ్చేస్తాయండి ఐఐటీ అంత కష్టం కాదండి ఇది ఓన్లీ నీట్ ఎగ్జామ్స్లో ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఫిజిక్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ లో ఫిజికల్ కెమిస్ట్రీ అంటారండి ఈ రెండింటిలో మార్కులు రావాలి ఈ రెండిట్లో రావాలంటే మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండాలి వాడికి చాలా మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఎలాగా నేను మెడికల్కి వెళ్తాను కదా అని ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి నుంచి మ్యాథ్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఫిజిక్స్ లేకపోతే అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ ఇలాంటివి ఏ చదువుకుంటే వస్తూ ఉంటారండి లో ర్యాంక్ రావాలి అంటే ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్ అంతా కూడా మ్యాథ్స్కి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి కెమిస్ట్రీలో మూడు ఉంటాయండి ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గాని కెమిస్ట్రీ అని ఉంటుంది ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం మ్యాథమెటిక్స్ ఏ ఈ రెండింటికి మ్యాథమెటిక్స్ ఉంటే తప్ప ఈ రెండింటిలో స్కోరింగ్ రాదు కాబట్టి మ్యాథమెటిక్స్ ఎవరైతే ఎయిత్ క్లాస్ నుంచి వదిలేసారో వాళ్ళ కష్టం మనం గానే చెప్తున్నా విషయాన్ని మ్యాథ్స్ టెన్త్ క్లాస్ వరకు పట్టుకుని వస్తారు కొంతమంది పాపం కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుందండి అలాంటి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే నీట్ రాద్దాం అనుకుంటారో కొట్టేస్తారండి వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మన ఆంధ్ర తెలంగాణలో మ్యాథ్స్ అంటే భయపడి బయపించుకు వస్తారు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారన్నమాట వాస్తవాన్ని ఎందుకంటే మ్యాథమెటిక్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఈ ఫిజిక్స్ స్కోరింగ్ ఉంటుంది అందుకే చాలా టైం తక్కువ ఉంటుంది కాబట్టి స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి ఇంటర్మీడియట్ మీరు చదివేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అండి జనరల్గా ఇంటర్మీడియట్తో పాటు నీట్ కోచింగ్ కూడా ఇస్తారండి మీకు వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎవరైతే జనరల్గా మీకు మ్యాక్సిమం ఫోకస్ సిబిఎస్ఈ టెస్ట్ బుక్స్ మీద పెట్టి ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రిఫరెన్స్ బుక్ మాత్రమే తీసుకుని ఒక్కొక్క రిఫరెన్స్ మాత్రమే రెండు సార్లు మీకు హైలైట్ చేస్తున్నాను అది ఒక్కొక్క బుక్ మాత్రమే తీసుకుని చక్కగా ఒక మాక్ టెస్ట్ సిరీస్ ఎవరైతే చక్కగా చేసే పరిస్థితుల్లో ఉంటారో అలాంటి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ సాధించడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు నీట్ ఎగ్జామ్ చాలామందికి రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ అనవసరమైంది మూడు నాలుగు రెట్లు కోచింగ్ సెంటర్ వాళ్ళు చదివిచ్చేస్తున్నారు పెద్ద పెద్ద మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పుస్తకాలు ఎప్పుడైనా చూసారా ఇంత అందులో ఉంటాయి పెద్ద బ్యాగ్ వేసుకుంటారండి పాప మొయ్యారు ఆ బ్యాగ్ని కూడా వాళ్ళు నీట్గా అంత అవసరం లేదు నీట్గా ఏంటంటే సింపుల్గా ఎన్సిఆర్టీ బుక్స్ ఎన్సిఆర్టీ ఎగ్జాంపులరీ అంటే క్వశ్చన్స్ ఉంటాయండి టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ కనుక క్వశ్చన్స్ ఉంటాయి కదండీ దానికి ఎగ్జాంపులరీ బుక్స్ ఉంటాయండి ఆ బుక్స్ తీసుకుని దాంతోపాటు ఎంటీజీ అని ఒక పబ్లికేషన్ ఉంటుందండి మనకి మార్కెట్లో ఎంటీజీ పబ్లికేషన్ కూడా ఎన్సిఆర్టీ అట్ ఫింగర్ టిప్స్ అని ఉంటుందండి ఆ లో ఉన్నటువంటి లైన్ టు లైన్ అనాలిసిస్ అబ్జెక్టులు ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ తీసుకుని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రిఫరెన్స్ బుక్ తీసుకోండి జనరల్గా ట్రూ మ్యాన్ ఉందనుకోండి బయాలజీకి లేదా ఫిజిక్స్ ఉందనుకోండి ఏదో ప్రదీప్ కానీ లేకపోతే ఏదైనా ఏబీసీ పబ్లికేషన్ అని ఏదో ఒక బుక్ తీసుకోండి అట్లాగే కెమిస్ట్రీకి వచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ బుక్ ఏదో బాలజీ పబ్లికేషన్స్ అని లేదా అరహెండ్ పబ్లికేషన్స్ కానీ ఏదో ఒక బుక్ తీసుకుని ఏదో ఒక టెస్ట్ బుక్ అండి రిఫరెన్స్ కను పెట్టుకుని ఎన్సీఆర్టీ బుక్స్ని పర్ఫెక్ట్గా ఎవరైతే చదువుకుంటారో ఒక జనరల్గా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఈజీకి వచ్చేస్తాయండి అంత కొంచెం మరి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దావాలి ఎయిస్కి వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ మాత్రం చదవాలి లేదు సార్ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సరిపోతే ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ సరిపోతే అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారు దయచేసి ఎక్కువ చదవద్దు పెద్ద పెద్ద క్వశ్చన్ సెంటర్లో జాయిన్ అయితే ఇంత మెటీరియల్ ఇస్తారు ఎగ్జామ్స్ వారాన్ని కూడా పెట్టేస్తారు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎక్కువ బుక్స్ చదవడం వల్ల ర్యాంక్ రాదండి తక్కువ బుక్స్ ఎక్కువ రిపిటేషన్స్ చదవాలి నెంబర్ ఆఫ్ రిటేషన్ చదివి అండర్స్టాండ్ చేసుకుని తక్కువ మాక్ టెస్టులు రాసి తక్కువ బుక్స్ చదివితే ఎవరైతే చదువుతారో ఫోర్ ఫిఫ్టీ వరకు ఎష్యూర్డ్ అండి ఫోర్ ఫిఫ్టీ వస్తే చాలా మంచి కాలేజీలో వస్తాయండి యాక్చువల్గా ఇంకా టాప్ స్కోర్ రావాలనుకుంటే ఒక్కొక్క రిఫరెన్స్ బుక్ తీసుకోండి ఎవరైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్తారో వాళ్ళు ఎడిషనల్గా చదవక్కలేదని వాళ్ళు ఇచ్చి మెటీరియల్ ఎలా ఉంటుంది అసలు అసలు మీకు విపరీతంగా ఇస్తారండి మెటీరియల్స్ బుక్స్ వాళ్ళు యాక్చువల్గా జూనియర్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు దయచేసి నేను చెప్పేది ఏంటంటే అండి ఎవరైతే మీకు జనరల్గా ఎక్కువ మెటీరియల్ ఇచ్చి పొద్దున్న ఆరింటి కానీ సాయంత్రం పదింటి దాకా ఎవరైతే చదివిస్తారో అవి నేను రికమెండ్ చేయండి ఎప్పుడు ఎలా ఉండాలంటేనండి పర్ఫెక్ట్గా ఒక సీఎస్ఈ స్కూల్ మంచి స్కూల్ మీరు ఎంచుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఒక హాఫ్ డే స్కూల్లో ఉండండి సిబిఎస్ఈ స్కూల్లో చక్కగా ఇంటికి వచ్చేయండి నార్త్ ఇండియా స్టైల్ అండి యాక్చువల్గా ఇంటికి వచ్చేసి ఒక ఆన్లైన్లో ఏదో ఒక సపోర్ట్ తీసుకోండి చక్కగా తీసుకుని ప్రతి సబ్జెక్టు టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా చదువుతూ ఒక ఆన్లైన్ సపోర్ట్ ఏదైనా ఒక తీసుకుని డైలీ సెల్ఫ్గా మూడు నాలుగు గంటలు చదవాలని మీరు మీరు కోచింగ్ సెంటర్స్ కొద్ది ఎనిమిదింటికి వెళ్ళిపోయి సాయంత్రం పదింటి దాకా ఆడి దగ్గర ఉంటే ఆడే రుద్దుతా ఆడే చదివి చెప్తూ ఉంటే మీకు బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది ఎవరికి కదండి వీలున్నంత వరకు ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఎవరైతే టార్గెట్ చేస్తారో మీరంతా కంగారపడవలసిన అవసరం లేదండి చక్కనైన సిబిఎస్ఈ స్కూల్ కానీ లేకపోతే స్టేట్ స్కూల్ కానీ ఒక హాఫ్ డే వెళ్ళి కాన్సెప్ట్యువల్గా చెప్పే స్కూల్స్ ట్రెడిషనల్ స్కూల్స్లోకి వెళ్ళి చదివి ఇంటికాడ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీరు టైం కేటాయించండి చక్కగా చదవండి అర్థం కాకపోతే యూట్యూబ్లోనే లేకపోతే ఏదైనా ఒక ఆన్లైన్ సహాయం తీసుకోండి తీసుకుని ఎగ్జామ్స్ ఎవరి ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కుట్రా రాయండి ఎక్కువ మళ్ళీ నీట్ ఎగ్జామ్ ముందుకు వచ్చినప్పుడు పదిహేను రోజులకు వారం ఒకటి రాసిన పర్లేదు కానీ మరి ముందు నుంచి ఎగ్జామ్స్ రాసుకుంటూ రాసుకుంటే వెళ్తే ఉపయోగం లేదండి అది తప్పులు అవుతూ ఉంటే మళ్ళీ ఆన్సర్ బట్టి పడతారు తప్పు అయితే మన వెనక చూస్తారు అలా తిప్ప ఆన్సర్ మళ్ళీ దాన్ని బట్టి కొడతారు మళ్ళీ ముందుకు వస్తారు ఈ బట్టి పట్టి విధానం ఏదైతే ఉందో ఎక్కువ టెస్టులు రాసి దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదండి కాన్సెప్ట్లో మీకు అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ని బాగా చదవండి ట్రెడిషనల్ సిబిఎస్ఈ స్కూల్స్లో మీరు చదవండి లేదు నాకు సెవెన్ హండ్రెడ్ రావాలి సిక్స్ ఫిఫ్టీ రావాలి ఎయిమ్స్ లాంటి కాలేజీకి వెళ్ళాలి టాప్ స్కోర్ రావాలని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎక్కువ టైం చదవలసిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో జనరల్గా మీకు ఎడిషనల్గా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏదైనా ట్యూషన్ పెట్టించుకోవడం కానీ లేకపోతే ఏదైనా అర్థం కాని సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా మీకు ఫోకస్ పెట్టడం కానివ్వండి ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో అందుకంటారో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏదైతే చెప్తున్నానో పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు ఉన్నారో వాళ్ళు జనరల్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఆ మెకానిజం మీకు చెప్తానండి జాతగా అర్థం చేసుకోండి వేయస్ కూడా ఒక్కొక్క కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ యాభై వేల మంది జాయిన్ అయ్యారు అనుకోండి టాప్ స్టూడెంట్స్ అందరూ కలిపి మొత్తం ఐదు వందల మంది ఉంటారంతేనండి ఈ ఐదు వందల మందిని తీసుకొచ్చి మాదాపూర్లోనే అక్కడ పెడతారు వెళ్ళి విజయవాడలో ఒక చోట వైజాగ్లో ఒక చోట వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తారు పొద్దునిమిది కానీ అక్కడ ఫ్యాకల్టీ కోటి రూపాయలు ఇస్తారు హై క్లాస్కి ఇరవై మంది ఉంటారు పది మంది ఉంటారు ర్యాంకులు ఇచ్చింది ఆళ్ళు ఈ ర్యాంకులు పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు ఫోటోలు ఎక్కడ ఈ మిగిలినటువంటి ప్లేసుల్లో అవి ఒక వెయ్యి స్కూల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను రెండు వేల స్కూల్స్ జూనియర్ కాలేజీలు ఆ రెండు వేల జూనియర్ కాలేజీల్లో ఫోటోలు పెడతారు ఈ తెలియక పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతారు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎనిమిది గంట సాయంత్రం ఎనిమిదింటి దాకా ఎవరైతే అలా వెళ్తున్నారో చాలా మందికి ఇంటర్మీడియట్ మార్కులు కూడా రావట్లేదండి ఇబ్బంది పడుతున్నారు ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా మార్కులు రాక ఇప్పుడు ఇటు ఇటు మార్కులు రాకుండా అయిపోతున్నారు ఇటు నీటిలో కూడా రాకుండా అయిపోతున్నారండి ఇక్కడ నేను చెప్పేది చాలా మంది మా ఫ్రెండ్స్ కానీ ఉండి లేకపోతే మిగతా వాళ్ళ పిల్లలు కానీ సీనియర్స్ పిల్లలు కానీ చాలా మంది మేము చూస్తూ ఉండండి ఎంతోమందిని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో వందల వేల మందిని చూసుంటారండి నేను మేము చూస్తూ ఉంటాం కదా జనరల్గా చేసే తప్పు ఏంటంటే మన పిల్లవాడికి ఇరవై పర్సెంట్ ఎబిలిటీ ఉంటే నలభై పర్సెంట్ టార్గెట్ చేయండి యాభై పర్సెంట్ చేయండి ఎనభై పర్సెంట్ దయచేసి చేయొద్దు అంటే నేను అతనికి నాలెడ్జ్ లేదని చెప్పట్లేదండి పిల్లవాడికి ఫోకస్ తక్కువ మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న పిల్లవాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి కదండి సెల్ఫ్గా చదువుకుని కెపాసిటీ ఉండి తండ్రి చెప్తేనే రోజు చదువుతారంటే ఇలాగా తండ్రి చెప్పినా చెప్పకపోయినా కూడా చదవాలని సెల్ఫ్గా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదండి వాళ్ళు చదివించుకుంటారు ఎక్కడున్నా కూడా నేను చెప్పిన ఐదు వందల మంది స్టూడెంట్స్ వాళ్ళు పల్లెటూరులో దొరుకుతారండి అండి సిటీలో ఉంటారండి వాళ్ళు ఎక్కువ కరీంనగర్లోనో వరంగల్లోనో అక్కడెక్కడ దొరుకుతారు వాళ్ళని తెచ్చి ఒక చోట పెట్టి ఇరవై మందిని పెట్టి హై క్వాలిటీ ఇస్తారండి వాళ్ళకి కొచ్చింటూ కొంచెం చూసుకుంటారు వాళ్ళు చక్కగా తప్పని నేను అనట్లేదండి సరే వాళ్ళకున్న సిస్టమ్ అలా ఉంది ఈ మిగిలినటువంటి ఎవరైతే వెళ్తున్నారో విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ పొద్దున్న ఏడు గంటలకు వెళ్ళి రాత్రి పదింటి దాకా ఉంటారండి ఎనిమిదింటి దాకా ఇందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ పిల్లలకి ర్యాంకులు రావటం లేదు ర్యాంకులతో రావడంతో పాటుగా సోషల్ స్టడీస్ కానీ లాంగ్వేజెస్ కానీ రాకపోవడం ఇంటర్మీడియట్లో మార్కులు కూడా సరిగ్గా రాకపోవడం బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైన రకంగా ఇంట్రావెట్గా తయారవ్వడం ఒక రకంగా సరైనటువంటి సొసైటీ మీద అవగాహన లేకుండా చదివి 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 రెండు సంవత్సరాలు దేనికి లేకుండా రెండింటికి ఏదో అంటారు చూస్తారు సామె చెప్పినట్టుగా అవుతున్నటువంటి పరిస్థితి మన రెండు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది నిజంగా ర్యాంకులు వచ్చే స్టూడెంట్స్ సెల్ఫ్గా చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు ఒక్కొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్లో ఉంటారు అలీని ఉంది కోటాలో ఉంటారు కోటాలో తొంభై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు టాప్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు తెలుసా వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మందికి సపరేట్ అపార్ట్మెంట్స్ సపరేట్ క్లాస్ రూమ్స్ సపరేట్ ఫ్యాకల్టీతో సపరేట్ ఫీజ్ స్ట్రక్చర్స్తో ఫ్రీగా ఇచ్చి ఫ్యాకల్టీకి కోటి రెండేసి కోట్లు ఇచ్చి చెప్పిస్తారు వాళ్ళు అసలు ఉన్నారన్న విషయం ఈ తొంభై వేల మందికి కూడా తెలియదు మీకు హైదరాబాద్లో వెయ్యి జూనియర్ కాలేజీలు ఉంటే ఎవరికైనా ఏ కార్పొరేట్ ఎవరికైనా ఇలాంటి టాప్ కాలేజీలు క్యాంపస్ మూడే ఉంటాయి ఈ మూడు క్యాంపస్లు ఉన్నాయని మిగిలిన తొమ్మిది వందల తొంభై ఏడు మందికి తెలియదు అసలు ఉన్నట్టు కూడా తెలియదండి ఎందుకు తెలియదు అంటే మీకు బోర్డు కూడా బెటర్ తెలుసా మీకు బోర్డు బెటర్ అండి కాలేజీకి వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్లో కూర్చోబెట్టి చదివిస్తారు వాళ్ళ ర్యాంకర్స్ అండి వాళ్ళు మీరు అనుకుంటారు అలా పెట్టి చదివితే వాళ్ళు స్ట్రెస్ వచ్చేది ఆ ర్యాంకర్స్ ఐదు వందల మంది వెయ్యి మంది చెప్పాను చూసారా ఎవరికే స్ట్రెస్ ఉండదు టాప్ ర్యాంకులో ఉన్న టాప్ క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఎవడో కూడా సూసైడ్ చేసుకున్నట్టు హిస్టరీ లేదండి ఇండియాలో మీరు అనుకుంటారు ఆయన పొద్దున ఆరింటి కానీ రాత్రి పదిహేను చదివిస్తున్నారు కదా ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆ స్ట్రెస్ అది ఎంజాయ్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఉన్నాను నేను డిగ్రీలు చేశాను రోజు పద్దెనిమిది గంటల తేను రోజులు ఉన్నాయి సతీష్ గారు మీకు స్ట్రెస్ రావట్లేదు అని అంటే నాకు నా స్ట్రెస్ అంటే ఏంటంటాను నేను నాకు అది ఎంజాయ్ చేస్తాను నాకు ఇంట్రెస్ట్ అండి రాజమౌళి దగ్గరికి మీరు సినిమా చేస్తారు కదా రోజు ఇరవై గంటలు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుంది నాకు స్ట్రెస్ ట్రస్ అంటారు ఇప్పుడు నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అతను చేస్తున్నాడు ఈ వెయ్యి మంది వా కేటగిరీ వాళ్ళు మీరు చూసాను చూసి జాలి అది ఎంజాయ్ చేస్తున్నాడు నన్ను చూసి సతీష్ అన్నవి రోజు ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే రోజు చదువుకుంటున్నాడు ఏంటి ఇని కానీ పిచ్చా లేకపోతే ఇని కానీ ఇంటి ఇలా చదువుతున్నాడు అని మీకు అనిపించవచ్చు కానీ అది రియాలిటీ అది అది మీకు మీకు అలా కాకపోవడం వల్ల మీరు అలా అంటున్నారు నన్ను అది ఒక కంపారిజన్తోనో జలసీతోనో లేకపోతే మీకు కాకో ఏదో వట్ ఎవరు తెరదనిస్తో మీరు అనుకుంటారు తప్ప రియాలిటీకి వచ్చేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నట్ల అలాగే ఏంటంటే టాప్ స్టూడెంట్స్ ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వరంటే వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు నేను నేను ఫిజికల్గా చూసిన అనుభవం చెప్తున్నాను ఈ టాప్ స్టూడెంట్స్ క్యాంపస్ బోర్డు ఉండదు దయచేసి మిగిలినటువంటి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే అండి రెండు రకాలుగా చెడపోతే వాడిని పిల్లవాడు చదువుతాడు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు అంటే మీరు వేయండి తప్పలేదు కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి సో పిల్లవాళ్ళలో స్ట్రాంగ్నెస్ ఉండాలండి టీచర్ కుదిలేస్తే టీచర్ ఏం చెప్పారండి ఏమంటే వంద మంది పిల్లలు కూర్చోబెడితే ఎవరు పట్టించుకుంటారంటే గట్టిగా మాట్లాడితే సూసైడ్ చేసుకున్నారు చెప్పి టీచర్ని తిట్టేస్తారు మన ఇష్యూ జరిగింది ఏం చేశారు ఫైనల్గా టీచర్స్ మొత్తం పట్టించుకోవడం మానేశారు మీరు మీరు దాంట్లో మార్కులు వస్తే ఎందుకు రాకపోతే నాకెందుకు మా చేత మాకు వస్తుంది కదా వెళ్ళా ఉంటారు ఇన్స్టిట్యూట్ టాప్ స్టూడెంట్స్ ఎలాగ మాకు ఎక్కడ ఉన్నారు దమ్మున్నవాడు ర్యాంక్ కొట్టేవాడు మాకు ఎలాగా ఉన్నాడు ఆడు ఎలాగ ర్యాంక్ తెస్తాడు మీరు డబ్బులు కట్టండి అంటాడు ఉంది సింపుల్ లాజిక్ అండి పేరెంట్స్ స్టూడెంట్స్ కదండి అంటే ఇది ఇది ఇలా ఓవర్ గా ఉండడం వల్ల సరిగ్గా కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం పోవడం వల్ల లేకపోతే సరైన అవగాహన లేకపోవడం వల్ల లేకపోతే పొద్దున్నే ఆరింటికి వెళ్ళి సాయంత్రం పదింటి మార్కులు వచ్చేస్తాయని చెప్పి ఒక అపోహ వల్ల ఎక్కువసేపు కోచింగ్ తీసుకుంటే నాకు సీట్ వస్తాయని ఒక అపోహ వల్ల పేరెంట్స్ పిల్లలు చేసుకునే తప్పు కిందే చూడాలి తప్ప కోచింగ్ సెంటర్స్ తప్పు కింద మీరు చూడకూడదండి అది చేసేది బిజినెస్ మీరు వెళ్ళి మీరు వెళ్ళి వాడి ట్రాప్లో పడడం అనేది మీ తప్పు కదండి వాడితో ఎలా అయిందండి సింపుల్ అంతే కదండి సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్లిస్ట్గా నేను నాకు ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పింది ఏంటంటేనండి నిజంగా మీకు నీట్ ర్యాంక్ ఒక నాలుగు వందల మార్కులు నాలుగు వందల యాభై రావాలంటే నార్మల్ స్కూల్లో వేసి ఒక హాఫ్ డే సొంతంగా ఒనుకో చదువుకున్న వస్తుంది మీకు కార్పొరేట్ దాంట్లోకి వెళ్ళినా కూడా రావచ్చు రాదని నేను చెప్పను కానీ మిగతా స్కిల్ రావట్లేదు వాళ్ళకి ఎక్స్ట్రా టాప్ ఉన్నాడు అనుకోండి అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ కరెక్ట్ నేనే చెప్తున్నాను వాడిని రుద్దుతారు కోటి రూపాయల ఫ్యాకల్టీ పెట్టి అంటే ఆరు వందల యాభై వచ్చి ఆరు వందల మార్కులు వచ్చేవాడు చేత ఆరు వందల యాభై తప్పిస్తారు ఆరు వందల యాభై రప్పించు వచ్చేవాడు చేత ఏడు వందల మార్కులు రప్పిస్తారు వాళ్ళు అంటే ఒక వంద మంది పిల్లలు చదివితే అండి ఒక కార్పొరేట్లో నీట్లో నీట్ రావాలనుకుంటున్నాను ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉంటారో వంద మందిలో ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అవుద్ది ఆ ఒక స్టూడెంట్ ఎలా అవుతుంది ఎక్స్ట్రాడ్నర్గా బెనిఫిట్ అవుతుంది అండి అంటే మొత్తం రిసోర్సెస్ అన్ని ఆడ మీద ఉంటాయి ఆడ షైనింగ్ ఎక్స్ట్రాడినరీగా షైన్ అవుతాడు అండి అడు మూడు వందలకి జేఈలో మూడు వందలు వస్తాయి నీట్ ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై వస్తాయి అడికి టాపర్స్కి ఒక ఐదు వందల మందికి మంచిగా పెర్ఫామ్ చేస్తారు మిగిలిన తొంభై తొమ్మిది మందికి న్యాయం జరగదు న్యాయం జరగకపోవడానికి కోచింగ్ సెంటర్ తప్పు కాదు వాడు క్లాస్ చెప్తున్నాడు మనకి ఇంట్రెస్ట్ మనం తీసుకునే విధానం మనకు సరిగ్గా ఉండాలి అది స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ బట్టి స్టూడెంట్ యొక్క ఎబిలిటీ బట్టి అతనికి ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్టి పేరెంట్స్ యాంబిషన్ దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని వెయ్యాలి హాస్టల్లో వేస్తే మా అబ్బాయి బాగుపడతారు కదా అని చెప్పి దూరంగా పంపించి హాస్టల్లో వేస్తే పాడవుతున్నారు చాలామంది హాస్టల్లో వేస్తే అన్న గ్యారెంటీ ఉందా దగ్గరలో ఉన్న కాలేజీలో పెట్టి తల్లిదండ్రులు మీరు చక్కగా చూసుకుని అవసరమైతే ఒక ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఒక మాస్టర్ను పెట్టి ఒక నాలుగు ఐదు గంటల సెల్ఫ్గా చదువుకుని ఒక ఎనిమిది గంటలు మీరు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు నాలుగు వందల యాభై ఐదు వందల మార్కుల వరకు ఓన్లీ ఎన్సిఆర్టీ బుక్స్ లేకపోతే ఎంటీజీ బుక్స్ ఒక రిఫరెన్స్ బుక్ చదివితే ఐదు వందల మార్కులు ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ పడిపోతే క్వశ్చన్లు అది సరిగ్గా అంట బెటన్ ద లైన్స్ అంటారండి కరెక్ట్గా అది బుక్ను పదిహేను సార్ ఇరవై సార్లు చదివినట్లయితే మీకు ఐదు వందల మార్కుల వరకు తిరుగులేదు ఎవరికైతే ఏడు వందలు రావాలి ఆరు వందల యాభై దాటాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మెరిట్ అయితే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోండి ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ బ్యాచ్లు ఉంటాయి మీకు మాదాపూర్లోను డీడీ కాలనీలోను లేకపోతేనేమో విజయవాడలో గోశాల లేకపోతేనేమో గాజువాగ వైజాగ్లోను కొన్ని కొన్ని సెంటర్లు ఉన్నాయి ఆ పేర్లు మరి మనం చెప్తే బోగదు కాబట్టి నేను చెప్పట్లేదు లేదా అలీని అయితేనేమో కోటాలోను అహ్మదాబాద్ అయితే కోటాలోను లేకపోతే రిజెన్స్ అయితే ఒక చోట లేకపోతేనే బెంగళూరులో ఒక క్యాంపస్ చెన్నైలో ఒక క్యాంపస్ ఇలా డిఫరెంట్ 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 ప్లేస్లో బిల్డింగ్లు ఉంటాయండి ఆ బిల్డింగ్ ఉన్నట్టు కూడా అదే సిటీలో ఉన్న మిగతా కాలేజీ స్టూడెంట్లు కూడా తెలియదు హైదరాబాద్లో మీరు వంద మంది అడగండి మీకు తెలియదు చాలా ఎవరికి తెలియదు ఎక్కడున్నాయో

టెన్త్ టెన్త్కి వచ్చేటప్పుడు నీట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు అలా కంప్లీట్ చేసినప్పుడు ఐదు వందల మంది ఉంటారు మీకు ఆంధ్ర తెలంగాణలో ఐదు వందల మందిని పట్టుకొచ్చి మూడు నాలుగు చోట్ల పెడతారు ఆడ కొడతారు ర్యాంకులు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ వచ్చారనే విషయాన్ని మీరు మర్చిపోద్దు ఆడు స్ట్రెస్ ఉండదు ప్రెజర్ ఉండదు ఆడ మీద మీరు జాలి పడక్కర్లేదు అది ఎంజాయ్ చేస్తాడు నిజంగా జాలి పడవలసింది సూసైడ్ చేసుకునేది ఎవరంటే ఈ ఇష్టం లేకుండా చదివి ఎంజాయ్ టీచర్స్ టీచర్స్తో చిన్న చిన్న దెబ్బలాట్లు పెట్టుకుంటూ లేకపోతే మాస్టర్లు ఇంటికి తిట్టడమో లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోవడం లేకపోతే హాస్టల్లో ఇష్యూస్ చేసో చదువు మీద ఇంట్రెస్ట్ పేరెంట్స్ పేరెంట్స్తో బలవంతంగా వచ్చినటువంటి బ్యాచ్లు ఏదేదో ఆ స్ట్రెస్ని తట్టుకోలేక వాళ్ళు బరస్ట్ అయ్యి చేస్తున్నటువంటి విధానం కింద మీరు చూడాలి తప్ప పేరెంట్స్లో పేరెంట్స్ చాలా వరకు తప్పు ఉంటుంది ఏమంటే ఒక కోచింగ్ సెంటర్ వ్యక్తికి చదువు చదువుని ఎందుకంటే పిల్లలు అండవు ఎందుకని చదివి కూడా ఆల్రెడీ ఉన్నాడు అంటే దగ్గర ర్యాంక్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసి కూడా ఉన్నాడు కదండి ఉన్నాడు ఈయన చదువు చదివి మాస్టర్ ఏమంటారు తీసుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తారు కదా నేను పాఠం చెప్తున్నాను కదా ఈయననుకుంటాడండి సో అందువల్ల డెఫినెట్గా రెండు రకాలుగా ఉంటుందండి ఎడ్జికి పేరెంట్స్ది తప్పు ఉంటుంది మన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళది తప్పు ఉంటుంది వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు నువ్వు బిజినెస్ వెళ్తున్నావు సో డెఫినెట్గా మీ టార్గెట్ కానీ నీటి మూడు వందలు మూడు వందల యాభై అయితే ఇంటి పక్కన ఉన్న కాలేజీలో చదివి పెట్టుకుని ఓన్లీ ఎన్సిఆర్టీ బుక్ చదువుకుని చక్కగా ఇరవై సార్లు రివిజన్ చేయండి ఎన్సీఆర్టీ బుక్స్ని కొంచెం ఫిజిక్స్ని దీన్ని కూడా ఏదైనా ఆన్లైన్లో కూడా పెట్టుకుని చేయండి ఒక ఐదు వందల యాభై టార్గెట్ కావాలంటే ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ చదవండి అంతే ఎంటీజీ ప్లస్ ఎన్సీఆర్టీ ప్లస్ ఒక స్టాండర్డ్ టెస్ట్ బుక్ లేదు ఆరు వందల యాభై దాటాలి అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్లో టాప్ బ్యాచ్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే ఆల్రెడీ మీ అబ్బాయి ఎయిత్ నుంచో నైన్త్ నుంచో నీట్ ఫౌండేషన్లో ఉంటే వాళ్ళు జనరల్గా సెలెక్ట్ చేస్తారు లేదు ఎక్స్ట్రాడినరీగా టాలెంట్ ఉంది అంటే దయచేసి టాప్ బ్యాచెస్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు నేను చెప్పినటువంటి హైదరాబాద్లో మూడు నాలుగు చోట్ల ఏదైతే ఉన్నాయో ఆ క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయో నేను చెప్తే బోగదు కూడా చెప్పట్లేదు అది మీరే కనుక్కుని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి అందులో కానీ మీరు మెరిట్ వచ్చి మీ టాప్ బ్యాచ్లో మీ అబ్బాయిని పెడతాను అంటే వెళ్ళండి కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే మాకు ప్రతి బ్రాంచ్ టాప్ బ్యాచ్ అని చెప్పి ప్రతి చోట అడ్మిషన్ తీసుకుంటారు ఆ మూడు ఏ మూడు అన్నది ఎవరికి తెలియదు లాజిక్ అర్థమైందా మీకు మీరు కోకటపల్లి వెళ్ళినా ఈసీఐ వెళ్ళినా మీరు లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళినా లేకపోతే పంజాబ్ గుట్ట వెళ్ళినా ఇదే టాప్ బ్యాచ్ అండి ఎక్కడి నుంచి ర్యాంకులు వస్తాయి అంటారు లాస్ట్ టైం పదో ర్యాంక్ వచ్చింది ఎక్కడి నుంచి అని చెప్తారు వాళ్ళు ఆ నిజమైన మూడు బ్రాంచ్లు ఎక్కడున్నాయి నాలుగు ఎక్కడ ఎక్కడున్నాయి అక్కడ అంటే మీరు బలవంతం చేసి సీట్ ఇప్పించినా కూడా కోప పోవాలండి అది కూడా ఆలోచించాలి కదండి మీరు పీర్ గ్రూప్ కొంచెం ఎక్కువగా ఉండాలి కదండి మీరు అనవసరంగా స్ట్రెస్ ఇవ్వకూడదండి పిల్లవాడికి సో మీ పిల్లవాడిని చూసుకుని చేయండి తల్లిదండ్రులు కరెక్ట్గా ఫోకస్ పెట్టినట్లయితే నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం మాత్రం ఐఐటి ఎగ్జామ్తో కంపేర్ చేస్తే చాలా చాలా ఈజీ ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ పడిపోతాయి ఓ ట్వంటీ పర్సెంటే స్టాండర్డ్ టెస్ట్ బుక్స్లో నుంచి వస్తాయి కాబట్టి ఐఐటీ అలా కాదండి మాక్సిమం క్వశ్చన్స్ బయట నుంచి వస్తాయి ఐఐటీ అడ్వాన్స్డ్ బుక్స్ నుంచి రావు దానికి ఎయిత్ నుంచి ఫౌండేషన్ అవసరం ఉంటుందండి సో డెఫినెట్గా నీట్ ఎగ్జామ్స్ అది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చూడండి నీట్ ద్వారా మీకు బీడీఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ వెటనరీ సైన్స్ కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇలాంటి వాటిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా మీరు వేరే ఎగ్జామ్స్ కూడా పేరగా ఏదైనా ఫార్స్ ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఐసీఏఆర్ ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ వేరే ఏవైతే మీకు లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ చుట్టేస్తారంటే అలాంటిది కానీ ఉండే లేకపోతే వేరే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నాను కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అశోక యూనివర్సిటీ అను ఫిమ్ యూనివర్సిటీ అనో లేకపోతే క్రియా యూనివర్సిటీ అనో అహ్మదాబాద్ యూనివర్సిటీ అని లేకపోతే శివనాథర్ యూనివర్సిటీ అని లేకపోతే టెక్ మహేంద్ర యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా మీరు బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మనం ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పడం జరిగిందండి ఆ వీడియో చూసినట్టు అక్కడ అర్థమవుతుంది డెఫినెట్గా బెటర్ ఉంటుంది నీట్ మెడికల్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా కొంచెం గౌరవ గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళినట్టు వెళ్తేనే కొంచెం బెటర్ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి కొంచెం అవకాశం ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ కూడా ఇండియాలో తగ్గిపోతుంది అంత అట్రాక్టివ్ ప్రొఫెషన్ కాదు నేను ఇదన్నీ ఆలోచించే సెన్స్తోనే చెప్తున్నాను ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్లో మాత్రమే మీకు ఉంది కాబట్టి మెడికల్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మ్యాథమెటిక్స్ అంటే భయం కదా అని బయాలజీలో దయచేసి వేయద్దు అలా మ్యాథమెటిక్స్ అంటే భయం వేస్తే బయో టెక్నాలజీ బయో ఎన్ఫర్మాటిక్స బయో సైన్స్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ అగ్రికల్చరో లేదా హార్టికల్చర్ లేకపోతే కెమిస్ట్రీయో లేకపోతే బయో కెమిస్ట్రీయో లేకపోతే ఇంకా రకరకాల బయో సైన్సెస్ అలాంటి కోర్సెస్ వెళ్ళాలి ఇప్పుడు లక్షా యూనివర్సిటీ బయో సైన్స్ ఉంది లేకపోతే మీకు బయో ఇన్ఫర్మాటిక్స్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ విఐటిలో ఉంది లేకపోతే ఇలాంటి కాంబినేషన్ ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కోర్సెస్లో మీరు ఏంటి కనీసం హ్యాపీగా ఉంటారు మాథమెటిక్స్ అంటే భయం కదా మాబ్బాయి డాక్టర్ వాళ్ళు కదా నేను డాక్టర్ కదా మా అబ్బాయిని డాక్టర్ చేద్దామని బలవంతం చేస్తే ఎంబీబీఎస్ అయిన తర్వాత లక్ష మందిలో ఇరవై ఐదు వేల మంది మందికి పీజీ సీట్లు వస్తే డెబ్బై ఐదు వేల మందికి సీట్లు లేవు డబ్బులు ఫైనాన్షియల్గా డబ్బులు చాలా మంది యాభై వేలకి అరవై వేలకి ఉద్యోగాలు చేస్తున్నారు జీవితం అంతా కూడా ఎంబీబీఎస్తో ఉండిపోయి సో ఎంబీబీఎస్ అనేది మంచిదే మెడికల్ కెరియర్ కానీ ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు పన్నెండు పదమూడు సంవత్సరాలు చదివి ఉందా లేదా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అంతా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఓ పెట్టుకుంటే ఎక్కడ ఎవరిని వెళ్తున్నాడు చూపించుకోవడానికి అంత కార్పొరేట్ కార్పొరేట్ కల్చర్కి వెళ్తాడు ఏంటి మీకు జీతం ఐదు లక్షలతో యాభై లక్షల టెస్ట్లు రాయమంటాడు మీరు ఎతికలుగా మారాలగా మీకు మీరు డౌన్ అయిపోవాలి అంటే ఇది నెగిటివ్గా చెప్పడం కాదు అంటే ఇలాంటి విషయాల మీద కొంచెం అవగాహన తెచ్చుకోమంటానండి తెచ్చుకుని బాగున్నది అప్పుడు దిగండి అప్పుడు దెబ్బ తగిలినా కూడా వస్తుంది నాకు ముందే తెలుసు తెలిసే దిగాను అనొచ్చు ముందు ముందు మీకు నెప్పి తెలియకుండా దిగారనుకోండి నెప్పి ఎంత ఉంటుందో లోతు ఎంత తెలియకంటే దిగారనుకోండి లోతు సర్ప్రైజ్ అవుతారు లోతు ముందే తెలుసుకుని నెప్పి ముందే తెలుసుకుని దిగితే ఎలా ఉంటుంది నాకు ముందే తెలిసే దిగారా అని చెప్పచ్చు మీరు మా అబ్బాయి మెడిసిన్ జాయిన్ చేశాను మా పెద్ద అబ్బాయిని ఇప్పుడు చదువుతాడండి కార్నల్ యూనివర్సిటీ ఇయర్స్లో చదువుతాడు ఈ లిగ్ లో సో తెలిసే పంపించాము మేము అలా తెలిసి వెళ్ళండి అంటే సగం సగం అవగాహనతో రావద్దు వీర డెఫినెట్గా మెడికల్ అనేది మంచి ప్రొఫెషనే చక్కగా మీరు చదివి వెళ్ళండి నేను చెప్పినట్టుగా కార్పొరేట్ దాంట్లో మీరు జాయిన్ అవ్వండి టాప్ స్టూడెంట్స్లో వెళ్ళగలిగితే బెస్ట్ మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కేర్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ బ్యాచ్ సైజు కానీ అసలు మీకు ఆ కేరే వేరండి అసలు ఎలా ఈచ్ స్టూడెంట్ కేర్ ఉంటుందండి మీరు ఒక నాలుగు క్వశ్చన్లు తప్పు చేశారనుకోండి నాలుగు క్వశ్చన్లు ఫ్యాకల్టీ క్వశ్చన్ చెప్తాడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్టూడెంట్కే మిగతా తోట వంద మంది డెబ్బై మంది ఉంటారండి ఎనభై మంది క్లాసులో ఉంటారండి పెద్దగంతా వాళ్ళు ఏం చేస్తారండి అంతా మెరిట్ కాకపోతే ఇప్పుడు పాలసీకి మీకు తీసుకుంటారు పాలిస్తాం ఆపేస్తే అమ్మేరా మీరు వాళ్ళు కూడా అంతే చదువుతున్నాడు అనుకోండి దగ్గర తీసుకుంటారు చదవట్లేదు అనుకోండి వదిలేస్తారు వాళ్ళ ఆడు వాళ్ళ లాజిక్ ఆడికి ఉంది చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు కదా చదివి కూడా ఉన్నాడు దగ్గర తీసుకుంటారు పాలిస్తుంది గేదెని తీసుకుంటారు డబ్బులు సంపాదించారు తల్లిదండ్రులు పిల్లలను చూస్తారు పిల్లలు తల్లిదండ్రులు అయిపోయారు డబ్బులు సంపాదించట్లేదు పిల్లలు పట్టించుకోరు చదువుతున్నాడు అన్ని అన్ని కూడా వయసు వర్ష అండి ఇదంతా హ్యూమన్ అంటే ఇదంతా కమర్షియల్ మెకానిక్స్ అంతా ఈ బైపీసీ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత ప్రాక్టికల్ కూడా అంతే కెమిస్ట్రీ బయాలజీలో మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ఇది కెమిస్ట్రీ బయాలజీలో చాలా క్వశ్చన్స్ ఈ మధ్యకాలంలో నీటిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఇస్తున్నాడు వీలున్నంత వరకు దయచేసి నేను అందుకునే ట్రెడిషనల్ స్కూల్స్ లో కానీ ప్రాక్టికల్స్ దయచేసి మీరు ప్రాక్టికల్స్ నిజంగా చేయడానికి అవకాశం లేదనుకోండి కనీసం యూట్యూబ్లో అయినా చూడండి బాబు ప్రాక్టికల్ ఎలా చేస్తారో అంటే మరి నేనేం చేస్తాను మరి అసలు అవకాశం లేదు అన్నవాడికి మరి ఏదో చెప్పాలి కదా అని నేను చెప్తున్నాను మీరు వెళ్ళి చేయమని చెప్తా ఉండండి మనం అంతే కదా అదే ఎడ్యుకేషన్స్ట్గా లేదు మీరైనా నేనే అలాగే చెప్తాము ఇంకా లేదు నా నాదంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆపరేషన్ యూట్యూబ్లో చూసి నేర్చుకునే పరిస్థితి వచ్చారండి కాలేజీలో కాలేజ్లో చెప్పకపోవడం వల్ల చాలా మెడికల్ కాలేజ్లో క్వాలిటీ లేకపోవడం వల్ల సో డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయండి రికార్డ్స్ మీద ఈ మధ్యన పడతానండి రెండు మూడు సంవత్సరాల నుంచి డెఫినెట్గా అది చాలా వాలిడ్ పాయింట్ చెప్పారు చెప్పారు ఫిజిక్స్ మ్యాథ్స్ భయం కదా ఫిజిక్స్ వదిలేదండి ఫిజిక్స్ కూడా స్కోరింగ్గా ఉంటుంది అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ కూడా చాలా స్కోరింగ్ ఉంటుంది బాట్నీ కానీ జువాలజీ కానీ ఏదైతే ఉంటుందో లైన్ టు లైన్ బిట్వీన్ ద లైన్స్ డయాగ్రామ్స్ సార్ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ బుక్ నవ్వలేదు కాన్సెప్ట్గా చక్కగా ఇరవై సార్లు చదవండి ఎగ్జాంపుల్ చదవండి ఎంటీజీ ఫింగర్ టిప్ చదవండి నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు చదివితే ర్యాంక్ రాదు ఇరవై సార్లు చదవండి తక్కువ పేపర్లో క్వాలిటీ పేపర్లు ప్రాక్టీస్ చేయండి డామ్ షూర్ నేను చెప్తున్నాను నాకు ఉన్న ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మీకు ఈజీగా నాలుగు వందల యాభై ఐదు వందల మార్పులు వచ్చేస్తాయి ఎక్కువ బుక్స్ పెంచి పొద్దున్న ఆరింటిగా నుంచి పదింటి దాకా చదివి ఈ విధానం ఏదైతే ఉందో దానివల్ల మీరు నాలుగు వందల మార్కులు రావండి కన్ఫ్యూజ్ అయిపోయింది మైనస్ అయిపోతాయి పాపం అన్ని పెడతారండి ఎలా మైనస్ మార్కులు పోతాయి అబ్జెక్ట్ తెలుసు కదా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ చదివి బెస్ట్ పర్ఫామ్ చేయండి పెట్టాలన్నా మీరు అన్ని చదవలేకపోతున్నారు రెండు చాప్టర్లు వదిలేయండి ఓ నాలుగు చాప్టర్లు వదిలేయండి పని మిగతా చాప్టర్లు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్నెస్ యాక్రసీ విత్ స్పీడ్ నీట్ ఎగ్జామ్కి చాలా అవసరం సో మచ్ సతీష్ గారు జనరల్ గా మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి జస్ట్ మెయిన్ లైన్ అయితే ఏంటి అంటే ఇది ఎక్స్పెన్సివ్ కోర్సు డ్యూరేషన్ ఉంటుంది ఈ రెండు మాత్రమే ఎక్కువగా చెప్పట్లేదు నేను చెప్తాను మా అబ్బాయి నేను ఎందుకు చెప్తానండి తెలుసుకుని నేను దగ్గమంటున్నాను అంతే అదే తప్ప నేను ఇక్కడ దేన్ని నెగటివ్ కానీ చెప్పట్లేదు నేను పాజిటివ్గా నేను ఎంకరేజ్ మన అన్ని ఎంకరేజ్ చేయకూడదు కదండి మనం చెప్ప ఉన్న రియాలిటీ మనం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పండి అలాగే ఫౌండేషన్ కూడా ఎయిత్ నుంచి నైన్త్ నుంచి అంత ఎక్స్ట్రాడనరీ ఫౌండేషన్ నీట్ ఎగ్జామ్కి అవసరం లేదు నాలుగు వందల యాభై ఐదు వందల మార్కులు చాలా ఈజీగానే లెవెన్త్ ట్వెల్త్లో ఓకే చదివేస్తే వచ్చేస్తాయండి పెద్ద కష్టం పని కష్టమైన థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు నీట్ ఎగ్జామ్ గురించి అలాగే నీట్లో మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి కెరియర్ గైడ్ మరొక కెరియర్ గైడ్ తో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్